60 ఏండ్ల పోరాటంలో స్వరాష్ట్రం సాధించినమని సంబరపడ్డాం. కాని 10 ఏండ్ల పాలనలోనే 100 ఏండ్ల విధ్వంసాన్ని చూసినాం. మణివంతుడు పందిరేస్తున్నాడట, కుక్క తోక దగ్గర కూలిపోయింది పరిస్థితి. ఈ నేల తల్లిదే శాపమేమో, తరాలుగా పరాయి వాళ్లు ఈ ప్రాంతాన్ని చెరబడతారు. ఈ ఎనుపకుంట్ల దొరలు కూడా బీహార్ నుండి వలస వచ్చిన వారే. మన తాతలు చెప్తుండే, ఎనుబోతూ ఉన్న కొట్టం, దొరలు ఉన్న గ్రామం నాశనమే అని. రాష్ట్ర జనాభాలో 1% కూడా లేని వాళ్లు రాష్ట్రాన్ని చెరబట్టి సర్వనాశనం చేశారు. ఇక్కడ పేరుకే ప్రజాస్వామ్యం, జరిగేదంతా దొరల రాజ్యం. ఏం సాధించడం, పెనమీదకెళ్లి పొయ్యిలబడ్డం. ఈ దక్కన్ నేల మీద పచ్చని పళ్ళులన్నీ నేడు డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులతో కళకళలాడుతున్నాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న గ్రామాల్లో నేడు నీకులం నాసంగం అంటూ నిత్యం కుట్రలు కుతంత్రాలతో కొట్టుక చేస్తున్నారు. దక్కన్ రాష్ట్రంలో ఇందూరు ప్రాంతంలో ఎనుపకుంట్ల దొర్లకు సామంత దొరే ఈ బాగారెడ్డి. ఇదే ప్రాంతంలో గతంలో మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన కామ్రేడ్ సత్యం అలియాస్ గొల్ల సుధాకర్ 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఎన్కౌంటర్లో గాయపడి లొంగిపోయి తన బతుకేదో తాను బతుకుతాడు. ఇప్పుడు ఇదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన బాగారెడ్డి పాత కక్షలతో వేధిస్తుంటే, తనతో పాటు ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూడలేక దిక్కుతోచని స్థితిలో తూర్పు దిక్కుకు పయనిస్తాడు, మళ్లీ తుపాకీ పడతాడు. మాజీ మావోయిస్టు గొల్ల సుధాకర్ అరెస్ట్ నిన్న రాత్రి సిరిగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా అరెస్ట్ ను ధృవీకరించకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. ఎన్కౌంటర్ చేస్తారేమో అని కుటుంబ సభ్యుల ఆందోళన. అయితే ఎమ్మెల్యే బాగారెడ్డి కక్షపూరితంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వరాష్ట్ర సాధనలో లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారుడు విజయ్, అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ దక్కన్ రాష్ట్ర సమితి నాయకుల అసలు రూపం పసిగడతాడు. ఇసుక, మొరం, పంటలు, కొండలు, మిగులు భూములు, అటవీ భూములు మాయం చేయటం, ప్రభుత్వ పనుల్లో పథకాలు, కమిషన్లు, ఆడబిడ్డలపై అత్యాచారాలు, ఇలా వారి అవినీతి అక్రమాల్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఇందూరు జిల్లా శివనంది గ్రామంలో మర్రి సమత అనే మహిళ దారుణ హత్య, అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ఆందోళన. ప్రజా పోరాటాల్లో విరామం ఉండదు అని తెలుసుకున్న విజయ్ తన జీవితం ఇక ప్రజలకే అంకితమని భావించి మరో పోరాటానికి సిద్ధమవుతాడు. రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో పద్మవ్యూహాలన్నీ ఛేదిస్తూ కలియుగ అభిమన్యుల్లా తన పోరాటం కొనసాగిస్తాడు. ఈ నేల మీద ఎన్నికలెప్పుడూ మత్తులోనే జరుగుతాయి. ఒకసారి ప్రాంతం మత్తు, ఒకసారి కులం మత్తు, ఒకసారి ధనం మత్తు, మరోసారి మద్యం మత్తు. ఇక్కడి ప్రజలకు ఆ మత్తు దిగేలోపే డబ్బాల్లో ఓట్లు పడాలి. అదే ఇక్కడ రాజకీయ నాయకుల ఎజెండా. ఇక్కడ ఊసరవేళ్లు కూడా సిగ్గుపడతాయి రంగులు మార్చే రాజకీయ నాయకుల్ని చూసి. ఏ నినాదం వెనుక ఎవడి ప్రయోజనాలున్నాయో, ఏ వాదం మాటినా ఏ మోసం దాగి ఉన్నదో ఎవరికీ అర్థం కాదు. ఈ నీచ రాజకీయాలు చూడలేక ఈ నేల తల్లి మౌనంగా రోధిస్తోంది. ద్రోహులంతా కలిసి ఈ ప్రాంత ప్రజలకు చేసిన వంచనకు చరమగీతం పాడమన్నది.